ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న బీహార్ రాష్ట్రానికి చెందిన సుమారు 1,145 మందిని ప్రత్యేక రైల్లో పాట్నా పంపారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు రైల్వే స్టేషన్ లో రాష్ట స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత గురువారం వలస కార్మికులను రైలెక్కించారు. వీరిలో తూర్పు గోదావరి జిల్లా కాటేరు నుండి 212 మంది, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దేవరపల్లి, పోలవరం, కొవ్వూరు, ఉద్రజవరం, తాళ్లపూడి మండలాల్లో పనిచేస్తున్న 993 మందిని పాట్నాకు తరలించారు. మాకు వీలైనంత వరకు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఈ లాక్డౌన్ వల్ల ఈ కరోనా ఎక్కడ వ్యాప్తి చెందుతుందో అని చెప్పేసి మనము మన గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం వలన వాళ్ళని పంపించలేకపోయాము. ఈ రోజున మరి మన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇచ్చిన వెసులుబాటు వలన వీళ్ళని వాళ్ళ స్వస్థలానికి పంపించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. గత 3 రోజులుగా మన రెవెన్యూ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం నిజంగా వీళ్ళ కోసం ఎంతగానో శ్రమిస్తూ ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. నిజంగా వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అట్లానే ఈ రోజున వీళ్ళు ప్రయాణమే వెళ్తుంటే వీళ్ళందరికీ కావాల్సిన సదుపాయాలు, ముఖ్యంగా భోజన సదుపాయాలన్నీ కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళని ఇక్కడ నుండి వాళ్ళ స్వస్థలానికి పంపడానికి కూడా ఈ ఇసుక రీచర్స్లో ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ సహకారం కూడా ఉంది. నిజంగా వాళ్ళు కూడా ముందుకు వచ్చి వీళ్ళకి సహకరించినందుకు వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. ఈ రోజున వీళ్ళందరూ కూడా ఇక్కడ నుండి వాళ్ళ స్వస్థలానికి వెళ్ళిపోయినా కూడా ఈ కరోనా వైరస్ అక్కడ కూడా వ్యాప్తి చెందకూడదు కాబట్టి మీరందరూ కూడా మ్యాక్సిమం మీ ఇంటికే పరిమితం అవ్వండి. బయటకు వస్తే భౌతిక దూరం పాటించండి, కంపల్సరిగా మాస్క్ ధరించండి, చేతులు ఎక్కువ సార్లు సోప్తో కడుక్కోండి,